భగవంతుడు గీతలో చెప్పాడు నిర్మమో అన్నాడు నిర్మమ నిరహంకార ఈ మమత్వం అహంకారం ఈ రెండింటినీ విడిచినటువంటి వాడే నిజంగా భగవద్భక్తుడు అని భగవంతుడు తనకు ఎవడు ప్రియ ఎవడు ఇష్డైన వాడని చెప్పే ఘట్టంలో నిర్మమో నిరహంకార క్షమీ సుతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ అర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ తనకు ఎవడు ఇష్టుడు అని చెప్పేటటువంటి ఘట్టంలో నిర్మమో నిరహంకార అన్నాడు ఇది చాలా ప్రధానమైన విషయం కాబట్టి భగవత్పాదుడు దాన్ని ప్రత్యేకంగా ఉట్టుకించి త్యక్ మమాహమితి బంధకరే పదేద్వే అన్నారు అలాగే ఇంకో విషయం మానవమాన సదృశ భగవంతుడు గీతలో చెప్పాడు సమస్యత్రౌ చ మిత్రే చవమానయో మనకు కొన్ని చోట్ల మహాప్రశంసలు వస్తాయి కొన్ని చోట్ల అవమానాలు వస్తాయి ఆ ప్రశంసలు చేసిన చోట విర్రవీగాల్సిన పని లేదు మీ అవమానం జరిగిందో కుంగిపోవాల్సిన పని లేదు మీ ప్రశంసలకు మీ అవమానాలకు అతీతంగా మేము ఉంటాం అప్పుడే మన యొక్క జీవనం సుఖంగా ఉంటుంది ఇంకొకడు మనల్ని ప్రశంసించాలి అని మనం అనుకోకూడదు ఎవడు నాకు అవమానం చేయకూడదని మనం అనుకోకూడదు మనం మన యొక్క మార్గంలో మన ధర్మ మార్గంలో మనం ఉండాలి ఇది మానవ మానములకు అతీతంగా ఉండాలి అప్పుడు మనకు మనస్సులో ఏ విధమైనటువంటి ఆతంకం అనేది ఉండదు ఈ మానవమానాన్ని లెక్కిస్తూ కూర్చుండేటటువంటి వాడికైతే అయితే రోజేమో మహా సంతోషం బహురోజు మహా దుఃఖం ఆ సంతోషం అతయినా కష్టమే దుఃఖం అతయినా కష్టమే అప్పుడు వాడి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు ఎవడైతే మానవ మానవున అతీతంగా ఉంటాడో వాడు స్థిర చిత్తుడుగా ఉంటాడు అందుకే వెనకటి వాళ్ళు అనేవాళ్ళుట నన్ను తిట్టినందువల్ల వాడికి సంతోషం వస్తుంది బాగా తిట్టనివ్వండి నిందయ ఏది పరితోషమేతి నన్ను అప్రయత్న సులభోయం అనుగ్రహోమే నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషం వస్తుందా ఆహా సంతోషం నేను ఆయనకు సంతోషానికి కారణమైనానుగా నన్ను తిట్టినందువల్ల ఆయనకు సంతోషమైందంటే ఆయన సంతోషాన్ని నేను ఒక కారణకర్తనైనట్టేగా చాలా సంతోషం తిట్టని వాడు ఎందుకంటే నేను పైసా ఖర్చు లేకుండా నేను ఆయన సంతోషపడిన వాళ్ళని అవుతున్నాను శ్రేయోర్థినోహి పురుషా పరతుహేతో దుఃఖార్జితాన్యపి ధనాన్ని విసర్జయ్ పాప ఎంతో కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బు దానం చేసి ఇంకొకళ్ళని సంతోషపడుతున్నాడు ఆ మహానుభావుడు నేను పైసా ఖర్చు లేకుండా ఇంకోటిని సంతోషపెట్టాగా జన పరితోషమే నన్ను అప్రయత్న స్వరభోయం అనుగ్రహమే ఈ దృష్టి ఉండేది మన పూర్వలకు అలా ఉండేవాళ్ళు వాళ్ళని ఎవళ్ళు ఏమన్నా వాడు పట్టించుకునేవాళ్ళు కాదు మనకెలా కాదు ఎవడు మనం ఒక్క మాట అనటానికి వీలదు అన్నట్టే వాడకి పోటాడకపోతామా మనం టేట ఎవడ్రా నువ్వు నేను అంటానికి వాడు అన్నందువల్ల మనకు పోయిందేమిటి అథవాడు మనం పెద్ద ప్రశంస చేశాడు వాడు ప్రశంసించినందు మనకు ఒరిగేదేమిటి మన నుండి అయ్యా మీరు ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అంటే అక్కడ మనం ఇంద్రుడు చంద్రు దేవేంద్రులం అవుతామా ఈ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందట కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాళ్ళు ఏదో లాటరీలో బంపర్ను పది లక్షలు వచ్చింది ఇరవై లక్షలు వచ్చింది కోటి వచ్చింది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి నీలగఢ దీశుడు వర్ణించరు ప్రామాణ్య బుద్ధి బుద్ధిరాత్మని దేవతాబుద్ధిరాత్మని కిరీటుద్ధిర్మనుష్యషు నూతనాయ శ్రీయ ఫలం అని ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు ఎవరన్నా మనం స్తోత్రం చేసి బాబు మిమ్మల్ని చూస్తే సాక్షాత్ మన మన్మధుళ్లాగా ఉన్నారు అని అంటే ఆహా నేను మన్మధుళ్లాగా ఉన్నాను కాబోలు స్తోత్ర శబ్దానికి అర్థం చెప్పారండి అవిద్యమాన గుణకీర్తనం స్తోత్రం అని చెప్పేసి లేని గుణాలను వరించడమే స్తోత్రం అంట మన మనం వాడు స్తోత్రం చేస్తుంటే అవన్నీ నాకు ఉన్నాయి నేను అనుకుంటున్నాను అని అంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉంటాడు వాడికి ఆ కొత్తగా ఐశ్వర్యం వచ్చిన వాడికి ఎవడన్నా వాడిని స్తోత్రం చేస్తూ అదంతా నిజమని అనిపిస్తుంది ప్రామాణ్య బుద్ధి స్తోత్రేషు దేవతాబుద్ధిరాత్మని నేనే ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి కీటబుద్ధిర్మనుషి మిగతా ఎవడ వదిలిపెట్టేసే బాబు అస అబబే ఆయన్ని ఆయన వదిలిపెట్టేశాడు ఎవరిని ఆయన మరి ఆయన పనికిరాడు అని అనటం తప్ప ఎవళ్ళను లెక్కకు తీసుకుంటే లేదు వాడు కీటబుద్ధి మనుష్యేషు అది మనకు వెనికిరాదు మనకు ఇంకోటి ప్రశంసలు కానీ ఇంకొకటి నిందలు కానీ మనకు అనవసరం నేను ఇవాళ ఈశ్వర పూజ చేశాను దాన్ని చూసి ఇంకొకటి మెచ్చుకోను అక్కర్లేదు దాంతో నాకు పని లేదు ఇంకోడు నన్ను నిందించాడు దానితోనూ నాకు పని లేదు ఈశ్వర పూజ నా కర్తవ్యం నేను చేస్తాను